దేశం చాలా ఘోరమైన దెబ్బతింటుంది. ఇప్పటికే కొన్ని నెలల పాటు ఇంకా పోక తప్పదు 100%. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒక మార్పు మనమే అనుకుందాం, 15,000 అయితే కదా 1,600 వచ్చింది, ఘాట అవ్వకుంటుంది. అయితే ఇది 4 నెలలు కొడుతుంది, 5 నెలలు కొడుతుంది, మనకు ఎట్లా మేకప్ చేసుకోవాలి? సో అట్లా ముందే దెబ్బ పడాలంటే కదలకుండా ఉలకకుండా ఉలకకుండా మెలకకుండా ఉంటే నడుస్తుందా దేశం? దేశ బాధ్యతలు ఉన్నోళ్ళు దేశ బాధ్యత ప్రకారం ప్రవర్తించాలా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే, దయచేసి మీరు రాయాలి, చాలా బాధాకర విషయం ఇది. మరి రాహుల్ రాయాలి నేషనల్ న్యూస్లో ఇది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, సీ ద పాయింట్ హియర్ ఈజ్ వాట్ ఐ డిమాండెడ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద వీడియో కాన్ఫరెన్స్. ప్లీజ్ ఇంక్రీజ్ ఎఫ్ఆర్బిఎం, దట్ లోన్ విల్ బి బోర్న్ బై ది స్టేట్స్ ఓన్లీ, సెంటర్ హ్యాస్ టు బియర్ నథింగ్. అండ్ అనదర్ థింగ్, మాకు అప్పులు ఉన్నవి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉంటాయి. అప్పులను ఇప్పుడు మనం చూస్తాం కదా, సపోజ్ ఒక ఏరియాలో బాగా కరువు పడ్డది, ఇమీడియట్ డిమాండ్ ఏముంటుంది? లోన్స్ అని రీషెడ్యూల్ చేయండి, లోన్స్ అని కట్టలేని పరిస్థితుంది కాబట్టి రీషెడ్యూల్ చేయండి అని చెప్తారు, రీషెడ్యూలింగ్ చేస్తారు. అది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. నేను అదే అడిగిన ప్రైమ్ మినిస్టర్ గారిని, రాష్ట్రాలు చెల్లించాల్సినటువంటి అప్పులు ఏవైతున్నాయో, వెదర్ దే ఆర్ ఎఫ్ఆర్బిఎం లోన్ ఆర్ ఎనీ అదర్ లోన్స్, దాని డిఫర్మెంట్ ఇవ్వండి. చిన్న పని కదా, ఎందుకు చేస్తలేదు కేంద్రం? ఐఎమ్ సర్ప్రైజ్ రియల్లీ. కేంద్రం మీద వచ్చే బర్డన్ ఏంది? వాట్ ఈస్ దిస్ పాలసీ? వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. వెరీ సారీ ఫర్ ద అటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐ రియల్లీ ఫీల్ సారీ. మా నిరసన కూడా వ్యక్తం చేస్తాం, చూస్తాం, కొంత సమయం చూస్తాం, మరి వాళ్ళకేమన్నా పాలసీ ఉందా, మంచి చెడ్డా చే వెయిట్ చేస్తున్నాం. అటువంటి సందర్భం వచ్చినా డెఫినెట్గా చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాం. జరగాలి కదా, మరి కడుపు లేనివాడు ఏం చేస్తాడు? జరగకుండా ఉంటే ఏం చేస్తారు? మీరు ఇవ్వండి, లేదు మాకు అధికారాలు ఇవ్వండి, మేము తెచ్చుకుంటాం, మేము మాట్లాడుకుంటాం, మేము అధికారం వదిలిపెట్టాం, మా దగ్గర పెట్టుకుంటాం అంటే కరెక్ట్ కాదు. ఈరోజు ఇంకోటి కూడా మేము క్యాబినెట్లో డిస్కస్ చేసినాం, ఒక పవర్ బిల్ తెస్తా ఉన్నారు, ఈఆర్సీలను అపాయింట్ చేసే అధికారం మనకుంది, ఇప్పుడు దాన్ని తీసేస్తారట, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారట. ఇదేమని ఏమండి? ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం కంకరెంట్ లిస్ట్ అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్యలో ఉండేటువంటి కంకరెంట్ లిస్ట్లో ఉన్నాయన్ని తీసి మొత్తం సెంట్రల్ పవర్స్లో పెట్టి పడేసారు. వీళ్ళు వాళ్ళు ఒక్కాకంటే వీళ్ళు రెండాకులాగా ఉన్నారు, మొత్తం సెంట్రలైజ్ చేస్తారు వీళ్ళు కూడా, బీజేపీ గవర్నమెంట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం 100%. యాజ్ స్టేట్స్ వీ విల్ క్రై, వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్ దర్ వీ విల్ షౌట్, ఇట్ ఇస్ అవర్ రైట్. ఎందుకంటే ఈ పద్ధతి కాదు. ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే కేంద్రం తెస్తా ఉందో మేము చాలా స్ట్రాంగ్ అపోజ్ చేయబోతాం, రేపు పార్లమెంట్లో కూడా భూమి ఆకాశం తొక్కడి చేస్తాం. అది పాస్ కానీయం ఆ బిల్లు, అది డ్రాకోనియన్ బిల్, కంప్లీట్ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, రాష్ట్రాల హక్కులను హరించే. ఇంకా తమాషట్టుంటే తెలుసా, మీరు డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ మన దగ్గర 24 అవర్స్ పవర్ ఇస్తున్నారు రైతులకు, రేపు వాళ్ళు చెప్పినట్టు ఇవ్వాలి, ఏమైతే దీనిలో అల్టిమేట్గా డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ప్రైవేట్ కప్ప చెప్పే వ్యవస్థ జరుగుతుంది. ఇది ముక్కు పిండి వసూలు చేస్తారు, సబ్సిడీ ఇయ్యద్దట, ఇస్తే డీబీటీ, ఇంత పెద్ద గందరగోళం. సపోజ్ మనం 24 అవర్స్ ఇస్తున్నాం, లేదు లేదు 14 గంటలు ఇవ్వాలి అంటే మన రైతుల కరెంట్ కట్ చేస్తారా? లేదు వ్యవసాయానికి ఛార్జీ పెట్టాలి, పెడతారా? అచ్చా ఖచ్చితంగా మీటర్లు పెట్టాలంట, 100% మీటర్స్ పెట్టాలి. ఏ దీని పాలసీ ప్రకారం మీటర్లు పెట్టి ముక్కు పిండి వసూలు చేయాలి, ప్లస్ ఇచ్చుకున్నట్టు సబ్సిడీ డైరెక్ట్ రైతుకి ఇచ్చుకో. ఇది ఇంత పెద్ద ముఖ్యమైన చూపించినట్టు